Welcome back to our channel Elegant Corner. In this video, we have a special case study MBA subjects. We will analyze it. So, if you want to subscribe to our channel, channel Elegant Corner, subscribe to our channel. Click the bell icon click and click the video post. So, we will choose some previous case studies in the MBA subjects. So, if you have any videos, in the description lo link istunano adi chodandi akkadi nunchi paina cards lo kuda odilestunano akkadi nunchi meer aa videos teesukoni chodochu. So ee case study entante kodiga special endukante ee case study main ga HR subjects lo unni case study idi performance evaluation and compensation management ante entante second year first semester lo vachina subject idi dantlo manaki ఒక J&K పేపర్ తీసుకొని దాంట్లో కేస్ స్టడీ అనాలసిస్ చేయడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా అందరికీ కేస్ స్టడీ అనే గుర్తొచ్చినట్టే ఏం గుర్తొస్తుంది అంటే ఓకే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాక లాస్ట్లో కేస్ స్టడీ ఒక బ్రీఫ్ ఎక్కువ మ్యాటర్ ఇస్తాడు. ఆ మ్యాటర్ని చదువుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం అనేది మనకు మ్యాక్సిమం తెలుసు, అందరూ ఫాలో అయ్యేది అదే పద్ధతి. కాకపోతే ఏంటంటే మనం చాలా పేపర్స్ J&K ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నా లేకపోతే రెగ్యులర్గా అటెండ్ అవుతున్న ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకున్నా చాలా మనకి పెద్ద పారాగ్రాఫ్లా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో కాకపోతే ఈ కేస్ స్టడీ ఎందుకు నేను అంత స్పెషల్ అని చెప్తున్నానంటే చూడండి, మీకు ఇక్కడ కనబడుతుంది ఈ కేస్ స్టడీ ఏంటంటే జస్ట్ ఒక 4 to 5 lines మాత్రమే ఉంది. ఒక సింప్లిఫైడ్ ఫామ్లో జస్ట్ కంటెంట్ ఏంటో చెప్పాడు, ఇలా ఇలా జరిగిందని. సో ఇలాంటి సందర్భాల్లో మనం అసలు ఎలా రియాక్ట్ అయ్యి ఎలా కేస్ స్టడీ రాయాలనేది మనకి ఈ ప్రజెంట్ ఈ వీడియో అనాలిసిస్లో క్యారీ అవుతుంది. సో మెయిన్గా మన మనలో అందరూ చేసే పని ఏంటంటే ముందు క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఫస్ట్ మనం బాగా ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ చదువుతాం కాబట్టి ఆ యూనిట్లోంచి క్వశ్చన్స్ రాసేసి అలా అన్ని క్వశ్చన్స్ క్యారీ అయిపోయాక లాస్ట్లో కేస్ స్టడీ పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తాడు, అది చదివి ఒకవేళ అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇచ్చిన క్వశ్చన్కి ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టి అందులో ఉన్న పారాగ్రాఫ్స్ మనం ఎక్కువగా రాసేస్తూ ఉంటాము, జస్ట్ డంప్ చేస్తూ ఉంటాము. అందరూ మ్యాక్సిమం చేసేదే. కాకపోతే ఏంటంటే మనం దాన్ని మన పాజిటివ్ వేలో మనం దాన్ని ఉపయోగించుకోవాలి కేస్ స్టడీని. అలాగే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఈ కేస్ స్టడీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఆ పొజిషన్లో ఉంటే మేదర్ ఆ కంపెనీకి మన సీఈఓగా ఉన్నా, ఆ కంపెనీకి మన హెడ్గా ఉన్నా, మేనేజర్గా ఉన్నా, లేదంటే మనకి ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ కింద ఉండి మనం ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటే ఎలా రియాక్ట్ అవుతామనేది యాక్చువల్గా కేస్ స్టడీస్ గురించి చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం మన ఆన్సర్స్ రాయాలి. సో మనం కనుక ఆ మనం కొద్దిగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకొని ఎగ్జామ్లో కేస్ స్టడీకి పర్టికులర్గా టైం ఇచ్చుకొని మనం పేపర్ అటెంప్ట్ చేసినట్టయితే మనకి చాలా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఆ మూమెంట్లో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంది, మన ఆన్సర్ ఎలా చేయగలుగుతున్నాం అనేది రేపు పొద్దున్న మనం ఏదైనా మంచి కంపెనీలో మేనేజర్ కింద ఉన్నా లేకపోతే మంచి పొజిషన్లో ఉన్న ఒక ఎంప్లాయీ కింద మనకి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా అనలైజ్ చేయాలో మనకి బాగా తెలుస్తుంది. సో ఇప్పుడున్న కేస్ స్టడీలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. సో సింప్లిఫైడ్ ఫామ్లో గట్టిగా అంటే కరెక్ట్గా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, 4 అంటే 4 lines ఇచ్చాడు. ఈ 4 lines మీద 15 marks అడిగాడంటే మీరు అక్కడే ఆలోచించాలి. అంటే 4 lines లో జస్ట్ ఆ ఏ కేస్ స్టడీ ఇచ్చాడో తెలుసుకోవడానికి ఒక 2 lines తీసేసిన మెయిన్ మ్యాటర్ అనేది 2 lines లోనే ఉన్నది. అంటే ఆ మ్యాటర్ నుంచి మనం 15 marks రాయాలంటే అది ఒక చాలా డెప్త్గా థింక్ చేసి రాయాలి. సో అది ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో నేను సింప్లిఫైడ్ ఫామ్లో ఇప్పుడు తెలుగులో చెప్పేస్తున్నాను. ఏంటంటే ఒక కంపెనీ ఉందంట, సోప్స్ కంపెనీ ఒకటి ఉన్నదంట, దానికి సీఈఓ ఒక అతను ఉన్నాడంట. అతను సీఈఓ ఒక అతను ఏం చేశాడంటే కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే దాని పర్ఫార్మెన్స్ అనేది గత 2 ఇయర్స్గా అంటే పాస్ట్ 2 ఇయర్స్గా పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్లో ఉందంట, అంటే సరిగ్గా అంత బాగా లేదంట. సో అతను ఏం చేశాడంటే చక్రవర్తి అంటే వైస్ ప్రెసిడెంట్, దేనికంటే హ్యూమన్ రిసోర్స్ అంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఒక ఎంప్లాయీ చక్రవర్తితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏమని మాట్లాడాడంటే సీఈఓ మన ఎవరికి మన ఎంప్లాయీస్కి సపోర్ట్ ఉండాలి అండ్ వాళ్ళని ఎవరొకరు డైరెక్ట్ చేసి ఉండాలి, అలా డైరెక్ట్ చేస్తేనే వాళ్ళు ఇనీషియేట్ చేసుకొని మళ్ళీ బాగా పర్ఫామ్ చేస్తారు వర్క్ అని చెప్పాడు అని ఈ కన్వర్జేషన్ జరుగుతుంది అని చెప్పి ఒక సింప్లిఫైడ్ ఫామ్లో ఈ కేస్ స్టడీ చెప్పడం అనేది జరిగింది. ఒక సీఈఓ ఉన్నాడు, అతను ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ చూశాడు, ఆర్గనైజేషన్ పెర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మెన్స్ అంతగా బాగోలేదు. సో అతను ఏం చేస్తున్నాడంటే వైస్ ప్రెసిడెంట్గా ఉన్న హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి ఎవరైతే ఉన్నాడో అతనితో జస్ట్ ఒక 2 lines మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఎవరొకరు మన ఎంప్లాయీస్ని ఎవరొకరు డైరెక్ట్ చేసి వాళ్ళని ఎండాస్ చేస్తే కానీ వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయరు అని చెప్పి ఉన్నది ఈ కేస్ స్టడీలో. సో ఇది మనకి ఇచ్చిన కేస్ స్టడీ. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక 2-3 lines కన్వర్జేషన్ జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు అని చెప్పారు. సో దీనికి వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 3 questions ఇచ్చాడు. చాలా
ఇంపార్టెంట్ లాజికల్ గా కూడా థింక్ చేసేలా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి, మీరు సిఈఓతో ఏకీభవిస్తారా, అంటే అతను చెప్పిన సెంటెన్స్ అతను చెప్పిన వర్డ్స్తో మీరు ఏకీభవిస్తారా, అంటే విల్ యూ అగ్రీ ఆర్ నాట్ విత్ ద సిఈఓ వర్డ్స్, మీరు సిఈఓ చెప్పిన వర్డ్స్కి అగ్రీయా కాదా. సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ షుడ్ బి ద బెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద లైక్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. అంటే ఈ కన్వర్సేషన్ అయిపోయాక సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒకవేళ ఎటువంటి విధానంలో ఏ విధానంలో వైస్ ప్రెసిడెంట్స్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి ఉన్న అతను ఎలా రెస్పాండ్ అవ్వాలనేది ఇచ్చాడు, అది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒకవేళ ఆ పొజిషన్లో సిఈఓ అయి ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకి థర్డ్ క్వశ్చన్ అనేది ఇచ్చారు. అర్థమైంది కదా, ఒక సిచ్యువేషన్ జరిగింది ఇలా ఇలాగా. సో దాని నుంచి మనకి మూడు క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు సిఈఓతో అగ్రియా కాదా యాజ్ ఏ ఇండివిజువల్గా. సెకండ్ థింగ్ ఏంటంటే ఎటువంటి రెస్పాన్సెస్ ఇవ్వాలి ఆ చక్రవర్తి అనే అతను ఏదైతే కన్వర్సేషన్ సిఈఓ దగ్గర నుంచి వింటున్నాడో. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు సిఈఓ అయితే ఆ టైంలో మీరు ఎటువంటి ఇంప్లిమెంట్స్ అనేది చేస్తారనేది విన్నాడు చెప్పారు. సో చాలా సింపుల్గా ఒక 2-3 లైన్స్ కన్వర్సేషన్ని వీడు 15 మార్క్స్కి అనలైజ్ చేయమన్నాడంటే మీరు అక్కడే ఆలోచించాలి. నార్మల్గా వేరే టైంలో అయితే ఏం చేస్తామంటే మనకు ఒకవేళ టైం ఎగ్జామ్లో సఫిషియెంట్గా కాకపోయినా లేకపోతే మనం అంతా కాన్సన్ట్రేట్ చేయకపోయినా జస్ట్ ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఉంది కదా అని మనం జనరల్గా అందరు చేసేది, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్స్ రాసినప్పుడు మనందరికీ టైం సరిపోతూ ఉండదు, ఆటోమేటిక్గా టైం అయిపోతుంది. సో మనం ఎక్కువగా చాలామంది డంప్ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఒక్క కొద్దిగా టైం అనేది ఈ కేస్ స్టడీకి మనం స్పెండ్ చేసినట్టయితే చాలా చక్కగా చాలా నీట్గా రాయొచ్చు. సో నేను సింప్లిఫైడ్ ఫామ్లో ఎలా ఎలాబొరేట్ చేసుకుంటూ ఈ కేస్ స్టడీ రాయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, డూ యూ అగ్రీ విత్ ద లైక్ విత్ ద సిఈఓ, దీనికి ఆన్సర్ ఏంటంటే మీరు జస్ట్ మీరు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఈ క్వశ్చన్స్ జస్ట్ విన్నారు కదా, ఇప్పుడు మీరు ఒక 2-3 సెకండ్స్ మీ బ్రెయిన్లో మీరు అసలు అనుకోండి అసలు ఎటు ఎలా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్కి జరిగిన సిచ్యువేషన్స్కి ఎలా రియాక్ట్ అవ్వాలి లేకపోతే ఎలా చేయాలి అని అని ఒకసారి మీరు థింక్ చేయండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి, దానికి ఆన్సర్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది నేను అటెంప్ట్ చేసే కేస్ స్టడీ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎలా అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నానో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే అగ్రీ చేస్తారా లేదా. నేను ఒకవేళ ఈ సిఈఓ కన్వర్సేషన్ అయితే చూస్తే నేనైతే ఖచ్చితంగా ఆ సిఈఓతో అయితే అగ్రీ చేస్తాను. ఎందుకు అగ్రీ చేస్తానంటే అతను ఒక హెడ్ కింద ఉండి మొత్తం ఆర్గనైజేషన్ అంతా స్టడీ చేశాడు పాస్ట్ 2 ఇయర్స్, 1 ఇయర్ కూడా కాదు, 2 ఇయర్స్ నుంచి ప్రాఫిట్ ఆర్ లాస్ ఆర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అతను బ్రీఫ్గా అనలైజ్ చేశాడు. ఎందుకంటే సిఈఓ కింద చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నా హ్యూమన్ రిసోర్స్ ఉన్నా అకౌంటింగ్ ఫైనాన్షియల్ ఏ ఆస్పెక్ట్స్ అయినా సిఈఓకి ప్రతి ఇయర్ అంటే ప్రతి టర్న్కి లేకపోతే ప్రతి స్పాన్ ఆఫ్ టైంకి అతనికి రికార్డ్ అనేది మనకు అతనికి వస్తూ ఉంటుంది. సో ఆ రికార్డు బట్టి అతను చెప్పాడంటే అది కన్ఫామ్గా కరెక్ట్ అయ్యే ఉండాలి. ఏంటంటే పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్లో డిక్రీజ్ అవుతుందో కూడా సిఈఓ అనలైజ్ చేశాడు కాబట్టే పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ బాగుండాలి, వాళ్ళు ఎవరైనా ఎండోర్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. సో సిఈఓ చెప్పింది 100% మనం అగ్రీ చేయాలి. సో ఈ పర్స్పెక్టివ్లో మనం కొద్దిగా ఎలాబరేట్ చేసి రాయాలన్నమాట. ఏమని రాయాలంటే సిఈఓ తనకి అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి అతను అంత అలా అనలైజ్ చేసగలిగాడు కాబట్టే పర్టికులర్ ఈ పారామీటర్లో అంటే ఏంటంటే ఒక ఎంప్లాయీ పారామీటర్లో దాన్ని ఎలా అదే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎలా పెంచాలి అనే దాని మీద స్ట్రెస్ చేసి అదే కన్వర్సేషన్ హ్యూమన్ రిసోర్స్కి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడో ఆ సోప్స్ కంపెనీలో అతనితో మాట్లాడుతున్నాడు. ఓకేనా, సో దాని గురించి మనకి అతనితో మనం అగ్రీ చేయాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ షుడ్ బి ద బెస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ మిస్టర్ చక్రవర్తి అని అడిగారు. అంటే ఏంటంటే ఈ సిఈఓ ఈ వర్డ్స్ చెప్పాక చక్రవర్తి దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావాలని అడిగారు. సో ఎటువంటి రెస్పాన్స్ రావాలి, చక్రవర్తి ఎప్పుడు పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వాలి, అంటే ఇక్కడ బెస్ట్ వే అడిగారు కాబట్టి నేను అనుకునే నా థింకింగ్ అంటే నేను ఒకవేళ ఎగ్జామ్లో రిప్రజెంట్ చేస్తే నేను రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నేను ఎలా రిప్రజెంట్ చేస్తానంటే అతను పాజిటివ్ వేలో రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే సిఈఓ అన్ని రకాలుగా అనలైజ్ చేసి ఒక ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ మీద స్ట్రెస్ చేస్తూ వాళ్ళని ఎవరైనా డైరెక్ట్ చేయాలి లేదంటే వాళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళకి ఎవరైనా ఒక ఎండోర్స్ చేస్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది అని చెప్పాడు కాబట్టి మీరు పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యి, పాజిటివ్ వే అంటే ఎలాగా, హ్యూమన్ రిసోర్స్కి ఇతను హెడ్ కాబట్టి దానికి తగ్గ మెజర్స్ అంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అంటే మనకు అందరికీ తెలిసిందే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా లెర్న్ చేయడం కానీ అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్న ఎంప్లాయీకి మోటివేట్ చేస్తూ
వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ వర్క్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ, అంటే ఏంటి, ఆర్గనైజేషన్కి ఒక అవుట్పుట్ ఇన్పుట్ ఆర్గనైజేషన్కి ఎంప్లాయీని ఇస్తూ అవుట్పుట్ ఏంటంటే మంచి వర్క్ రిసోర్స్ని బయటికి తీసుకురావడమే ఈ హ్యూమన్ రిసోర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నాడో అతనికి ఉండాల్సిన మెయిన్ లక్షణం ఆర్ లేకపోతే మెయిన్ వర్క్. సో ఏంటంటే ఇతను ఈ విధానంలో రెస్పాండ్ అయ్యి దానికి తగ్గిన ఇనీషియేటివ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ప్రజెంట్ ఉన్న ఎంప్లాయీస్ని చదవాలి. చదవడం అంటే వాళ్ళ మైండ్ సెట్ చదవాలి, వాళ్ళు టెక్నికల్గా అంత క్యాపబుల్లో కదా చూడాలి, లేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి ఎటువంటి ట్రైనింగ్ అండాస్ చేయాలి, లేదంటే ఎటువంటి మెథడ్స్ ఎటువంటి టెక్నిక్స్ తీసుకొని ప్రొడక్షన్ అనేది పెంచుతూ సేల్స్ అనేది పెంచుకొని వాళ్ళ కంపెనీని బ్రాడ్గా బయటికి చేసుకోవాలనే విధానంలో మనకి చక్రవర్తి అనేది రెస్పాండ్ అవ్వాలి. సీఈఓని ఏకీభవిస్తూ అతను కూడా సీఈఓని అగ్రీ చేస్తూ, అంటే ఇక్కడ అగ్రీ చేయడా సీఈఓని అంటే కొన్ని విషయాల్లో మేబీ అతను ఏదైనా అండాస్ చేసి ఉండొచ్చు కదా, అంటే చక్రవర్తి సార్ ఇలా కాదు లేదంటే ఇలాగా అని అలా చేసి ఉండొచ్చు కదా. సో అలా కాకుండా ఇక్కడ ఏమడిగారంటే బెస్ట్ రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అని అడిగారు. కాబట్టి మనకి అంటే మనం థింక్ చేసిన వేలో బెస్ట్ రెస్పాన్స్ ఏంటంటే పాజిటివ్ వేలో రెస్పాండ్ అయ్యి సీఈఓకి అవును సార్ సో మనం ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేద్దాము లేదంటే ఇలాంటి టెక్నిక్స్ మనం యూజ్ చేస్తాం అనేది చెప్పాలి. నౌ కమింగ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ఒకవేళ ఆ పొజిషన్లో సీఈఓ అయి ఉంటే మీరు ఎటువంటి మెజర్స్ తీసుకొని ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ చేస్తారా అన్నట్టు థర్డ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్వర్జేషన్ అంతా అయిపోయాక సీఈఓ లీడ్ అంటే నేనే లీడ్ తీసుకొని ఆ సిస్టమ్ అంతా మార్చి మళ్ళీ 2 ఇయర్స్ బ్యాక్ ఎలాగైతే ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నదో అలా మార్చాలని నేను అనుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడిట్ కండక్ట్ చేస్తాను. ఏం చేస్తానంటే ఫస్ట్ ఆడిట్ కండక్ట్ చేస్తాను. ఆడిట్ అంటే ఏంటి, ఓవరాల్గా మొత్తం అన్ని రకాల మెజర్స్ తీసుకొని ఒక బ్రీఫ్ అనాలిసిస్ అనేది క్యారీ అవుట్ చేస్తాను. ఆర్గనైజేషన్లో ఎటువంటి వర్క్స్ జరిగాయి, ఆర్గనైజేషన్లో ఎలాంటి ఎంప్లాయీస్ ఉన్నారు, సో ఎలాంటి వర్క్స్ అనేది ఎంతవరకు జరిగాయి, ఎలాంటి వర్క్స్ క్యారీ అవుతున్నారు, ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది, అలా వేరియస్ అన్ని రకాల ఆస్పెక్ట్స్లో ఆడిట్ అనేది నేను కంపల్సరీ చేస్తాను. తర్వాత ప్రతి ఇండివిజువల్ ఎంప్లాయీ యొక్క అప్రైజల్ పర్సనల్ అప్రైజల్ అనేది నేను చదువుతాను, వాళ్ళ దగ్గర నేను తీసుకొని చదువుతాను. తర్వాత ఏంటంటే ఇంకా చాలా విధానాలు ఏంటంటే ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను. సో మన వర్క్ అనేది ఎలా ఉంది, ఎంప్లాయీస్ ఎక్కడైనా వాళ్ళు డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారా అండ్ అలాంటి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాను. వాళ్ళ పై ఆఫీసర్స్ వాళ్ళ మీద ఎలా వర్క్ చేస్తున్నారు, అసలు ప్రొడక్షన్ కానీ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ కానీ తగ్గడానికి మెయిన్ కారణాలు ఏంటో అవి తెలుసుకుంటాను. సో ఎప్పుడైతే ఇలాంటి కారణాలు ఫీడ్బ్యాక్ వల్ల కానీ లేకపోతే ఆడిట్ వల్ల కానీ లేకపోతే గ్రోత్ రేట్ చదవడం వల్ల కానీ లేకపోతే ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇటువంటి రకాల ప్రాబ్లమ్స్ ఏంటో మనం ఒకసారి డీటెయిల్ అనాలిసిస్ చేస్తే సీఈఓ కింద మనకనేది బ్రీఫ్ అవుట్పుట్ అనేది బయటకు వచ్చేస్తుంది యాజ్ ఎ సమ్మరీగా. సో ఈ పాయింట్స్ వల్ల మనకు ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్గనైజేషన్లో ఈ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆర్గనైజేషన్లో ఎంప్లాయీకి మోటివేషన్ సరిగ్గా లేదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ నేను ఒక దగ్గర పెట్టుకుంటాను. సో దీని నుంచి మెయిన్గా నేను చేయాల్సింది ఏంటంటే మోటివేషన్ అనేది కంపల్సరీ చేస్తాను. సో ఏదైనా మనిషి యాజ్ ఏ ఇండివిజువల్గా యాజ్ ఏ ఎంప్లాయీ కింద కాకుండా కూడా ఒక మనిషి ఎప్పుడైనా నిస్సత్తుతో సరిగ్గా వర్క్ చేయకపోయినా లేదంటే అతనున్న రోల్ని సరిగ్గా ప్లే చేయకపోయినా అతనికి మనకి చాలా చాలా రకాల మోటివేషన్స్ ఉన్నాయి. దాంట్లో మనకు పాజిటివ్ మోటివేషన్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ పికప్కి వచ్చి వాళ్ళ రోల్ని క్యారీ చేస్తూ వర్క్ అనేది క్యారీ అవుతారు. సో అదే కాకుండా కాంపెన్సేషన్స్ కానీ రివార్డ్స్ కానీ లేదంటే వాళ్ళకి హైక్స్ ఇస్తూ అంటే వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని తీసుకొచ్చి వాళ్ళకి వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పెర్ఫార్మెన్స్ని బయటికి తీసుకురావడమే యాజ్ ఏ సీఈఓగా నేను చేసే మెయిన్ పనులు. సో అర్థమైంది కదండి, ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు అగ్రీ చేస్తారా లేదా సీఈఓతో. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే అగ్రీ చేస్తాను, ఎందుకంటే అతను మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేశాడు. సెకండ్ థింగ్ ఏంటంటే రెస్పాన్సెస్ ఎలా ఉండాలి, ఎవరిది వైస్ ప్రెసిడెంట్ యొక్క రెస్పాన్సెస్ ఎలా ఉండాలి, ఏదైతే హ్యూమన్ రిసోర్స్కి హెడ్గా ఉన్నాడో అతను రెస్పాన్స్ బాగుండాలి. సో అతనే ఏమేమి రెస్పాండ్ అవ్వాలంటే ఈ విధానంలో రెస్పాండ్ అవ్వాలి, ఎలాగా మనం ట్రైనింగ్ ఇద్దాం సార్, లేదంటే ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేద్దాం. సో బయట ఉన్న ఎన్విరాన్మెంట్ని స్టడీ చేసి మనం ఇటువంటి కొత్త ఎక్విప్మెంట్ని పెట్టుకుంటే ప్రొడక్షన్ అనేది బాగుంటుంది, అలా ఈ వేలో రెస్పాండ్ అయ్యి సీఈఓతో అతను అగ్రీ అవ్వాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నేను సీఈఓగా ఉంటే ఏం చేస్తాను, ఆడిట్ చేస్తాను, పర్సనల్ అప్రైజల్ ఫామ్స్ చూస్తాను, ఫీడ్బ్యాక్ చూస్తాను, దీని నుంచి ఎంప్లాయీస్ని మోటివేట్ చేస్తాను,
వాళ్ళకి కాంపెన్సేషన్ రివార్డ్స్ అయ్యి పెంచి కొత్త ఎక్విప్మెంట్ ఏదైనా డంప్ చేసుకోవాలా లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఉపయోగపడతాయా ఇలాంటి వేరియస్ వేస్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటామని చెప్పేసి ఈ కేస్ స్టడీలో రాయాలి. చూసారా, మనం చూసినట్టయితే జస్ట్ ఇక్కడ ఓన్లీ జస్ట్ చూడండి 4 లైన్స్ అనే ఉన్నది ఇక్కడ, అంతే కదా, ఇచ్చిన కేస్ స్టడీలో ఓన్లీ 4 లైన్స్ ఉన్నది. కానీ మనం కనుక ఇది ఒక్క టైం కనుక టైం స్పాన్ తీసుకొని ఒకసారి మనం థింక్ చేసి ఆ ప్లేస్లో మనం కనుక సీఈఓ కింద, ఆ ప్లేస్లో మనం కనుక వైస్ ప్రెసిడెంట్ కింద ఉంటే మన బ్రెయిన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ కేస్ స్టడీ. సో ఒక్కసారి కనుక మనకి కేస్ స్టడీ అనేది బాగా చదవడం కానీ లేకపోతే బాగా డీటెయిల్గా అర్థం అవడం కానీ జరిగిందంటే ఆటోమేటిక్గా ఇంకా మనం నీట్గా చాలా ఎలాబరేట్గా మెయిన్ పాయింట్స్ మీద, అంటే అనవసరమైన స్టఫ్ రాయకుండా మెయిన్ ఏ పాయింట్స్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఈ కేస్ స్టడీ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది నేను ఈ సబ్జెక్ట్లో కేస్ స్టడీ. సో ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, సో చాలా సబ్జెక్ట్స్ అంటే హ్యూమన్ రిసోర్స్లో కానివ్వండి, మార్కెట్లో కానీ మార్కెటింగ్లో కానివ్వండి, ఫైనాన్స్లో కానీ కూడా ఇలాంటి కేస్ స్టడీస్ కొన్ని నేను చూశాను వేరే వాళ్ళ మా ఫ్రెండ్స్ పేపర్స్లో కూడా ఇలాంటి కొన్ని కేస్ స్టడీస్ ఉన్నాయి. సో ఆ మూమెంట్లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ అనుకోండి, ఇలాంటి మార్కెటింగ్ గ్రోత్ పెంచడానికి ఈ సిచ్యువేషన్లో నువ్వు మార్కెటింగ్ గ్రోత్ పెంచడానికి ఏ మెథడ్స్ తీసుకుంటావు, లేకపోతే ఫైనాన్స్లో తీసుకోనివ్వండి, ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఇలా పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు ఏం చేస్తావు సీఈఓ కింద. సో ఇలాగ వేరియస్ వేస్లో మనకు అడగచ్చు, చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకి అన్ని స్పెషలైజేషన్స్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మేబీ కొన్ని సబ్జెక్ట్స్లో ప్రాబ్లమెటిక్ క్యారీ అవ్వచ్చు, అప్పుడు తప్పనిసరిగా మనం ప్రాబ్లమెటిక్ రిప్రజెంట్ చేయాలి సాల్వ్ చేసి. సో కొన్ని కేస్ స్టడీస్ ఎలాగైతే ఇలా సింపుల్గా డిఫరెంట్గా అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసి టెన్షన్ పెడుతూ ఇలా తక్కువ లైన్స్ ఇచ్చి ఎక్కువగా ఎలా రాయాలంటే ఒక్కసారి కనుక మనం లాజికల్గా థింక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఆ పొజిషన్లో మనం ఊహించుకుంటే ఎటువంటి స్టెప్స్ తీసుకుంటామో ఆర్గనైజేషనల్ గ్రోత్కి అనేది మనం రాయాలి. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఎంబీఏ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.